ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లాస్ట్ టైం వాళ్ళు మీకు చూపించిన డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్. అవును, ఇవి ఆవిడ భర్త పేరు మీదే ఉన్నాయి. అంటే ఒంటరాడదాన్ని చేసి ఆవిడిని మోసం చేసి ఇంటిని కబ్జా చేస్తారా మీరు? కబ్జా చేసింది వీళ్ళైనా, వీళ్ళ వెనకే ఉండి మొత్తం నడిపించింది వీళ్ళు. ఫస్ట్ వీళ్ళని కూడా ఎక్కించండి బండి. సార్, నాకు ఈ ఇంటి కబ్జాకి ఎలాంటి సంబంధం లేదండి. వీళ్ళు ఈ ఇల్లు అమ్ముకుంటున్నామంటే ఏదో సాక్షి సంతకం పెడదామని వచ్చాము. అంతే అంతే, పదబావ వెళ్దాం. ఇదొకటి ఏమండి, లేదు ఏమండి లేదు, కబ్జాలు చేస్తావు కబ్జాలు తప్పు కాదు. పదబావ వెళ్దాం. కానిస్టేబుల్ సార్, అరెస్ట్ చేయండి. అమ్మా, ఇప్పటికైనా జాగ్రత్త పడండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా, నీ దయ వల్ల నా ఇల్లు నాకు తిరిగి దక్కింది. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? అయ్యో, అంత మాట అనకండి. థ్యాంక్స్ క్రాంతి, ఇలాంటి వాళ్ళు మన క్లబ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నావు. నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ మేడం. ఏంటి బాబ్జీ సార్ వాడు, వెళ్ళిపోతున్నావేంటి? నిదానంగా మాట్లాడుకుందాం. ఎరా, ఎంతసేపు ఎవడాస్తి నొక్కేద్దామా, ఎవడి ప్రాపర్టీ కొట్టేద్దామా అని ఆలోచించడమే కాని ఒళ్ళు వంచి సంపాదించటం తెలీదా నీకు? ఒళ్ళొంచితే ఒళ్ళెప్పులు వస్తాయి కానీ లచ్చలు ఎక్కడి నుంచి వస్తాయి? గెటప్లు మార్చుకొనొచ్చి ఇక్కడ గెలిచాను అనుకుంటున్నావేమో. బయట వాళ్ళ ఆస్తిని కాపాడగలరేమో కానీ నీ పూజ ఆస్తిని మాత్రం కాపాడుకోలేవు. శ్రీకాకుళం నుంచి వచ్చినాను అంటూ పూజ ఇంట్లో చేరింది నువ్వేనని పూజకి నిరూపించి నిన్ను పూజతోనే బయటికి గెంటిస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.